చందమామ రావే జాబిల్లి రావే సుమన చెప్పే కథ విని బజ్జోవే. హలో పిల్లలు, అందరూ బాగున్నారా? సుమన మళ్ళీ ఒక కొత్త కథ మీ ముందుకు వచ్చేసింది. ఇట్టే రాసేస్తుంది, ఇట్టే మీకు చెప్పేస్తుంది అన్నమాట. కథలు నచ్చుతున్నాయి కదా? సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా? మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నారా? మీతో పాటు ఎవరున్నారు? యూకి రెడీగా ఉంది, చూసారా? చూడండి, దానికి కూడా కథ కావాలి కదా. మరి ఎప్పుడెప్పుడు చెప్తావా, ఎప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తుంది. కథలోకి జంప్ అయిపోదామా? ఈరోజు ఏం కథ తెలుసా? నల్ల ఏనుగు తల మీద నల్ల చిరుత. ఏనుగు తల మీద చిరుత ఎలా వచ్చింది చెప్పండి? దేనికి వచ్చింది? చంపటానికి వచ్చిందా? అవి రెండు ఫ్రెండ్సా? ఏంటి సంగతి? చాలా సస్పెన్స్ కదా. దూకేద్దాం మరి. 1 2 3 జంప్. అనగనగనగనగనగనగనగా ఒక అడవి ఉందంట. అడవి అన్నాక చాలా జంతువులు ఉంటాయి కదా. ఆ జంతువుల్లో ఒక చింపాంజీల గ్రూపు ఉందన్నమాట. చాలా చింపాంజీలు ఉన్నాయి. అందులో రెండు చింపాంజీలు చాలా మంచి, అందరికీ హెల్ప్ చేస్తాయి. ముసలి చింపాంజీలకి తిండి తీసుకొచ్చి పెడతాయి. ఏ అడవిలో ఏ జంతువు అన్నా గాయపడితే వాటికి మందులు వేస్తాయి. అలాగుండయి అన్నమాట. అన్ని చింపాంజీల్ని, ఆ రెండు చింపాంజీల్ని అన్ని చింపాంజీలు మెచ్చుకుంటూ ఉండేవి. అడవిలో మిగతా జంతువులు కూడా వాటిని చాలా మెచ్చుకుంటూ ఉండేవి అన్నమాట. వాటికి ఒక పాప పుట్టింది, ఒక చిన్న చింపాంజీ పిల్ల పుట్టింది. ఆ పిల్ల చక్కగా ముద్దుగా ఉంది. దానికి కూడా మరి అమ్మా నాన్న మంచి అలవాట్లే నేర్పిస్తారు కదా. అమ్మా నాన్న అంటే మంచోళ్ళే అయి ఉంటారు కాబట్టి అమ్మా నాన్న ఆ పిల్ల చింపాంజీ కూడా చాలా మంచి అలవాట్లు నేర్పించేసేవి. ఇంకా చింపాంజీ పిల్ల కూడా చక్కగా అందరికీ సాయం చేస్తూ ఉండేది, చక్కగా అందరితో కలిసిమెలిసి ఉండేదన్నమాట. అయితే ఒకరోజు ఏమైంది, సర్కస్ గుంపు వచ్చేసారు అడవిలోకి. వచ్చేసి చాలా జంతువుల్ని బోనులేసుకొని పట్టేసుకున్నారయ్యా. వలలేశారు, బోనులేశారు. పాపం పెద్ద పెద్ద జంతువులన్నీ, చిన్న జంతువులన్నీ సర్కస్ వాళ్ళు పట్టేసుకొని తీసుకెళ్ళిపోయారు. పాపం ఆ గుంపులో ఎవరున్నారో తెలుసా? మన చింపాంజీ తల్లిదండ్రులు కూడా ఉన్నారు, వాళ్ళమ్మ నాన్న ఉన్నారు. తీసుకొని వెళ్ళిపోయారు సర్కస్ వాళ్ళు. పాపం చింపాంజీ పిల్ల చాలా చిన్నది, 1 సంవత్సరం వయసు కూడా లేదు. ఏడుస్తుంది ఏడుస్తుంది, అడవంతా వెతుకుతుంది. అమ్మ ఎక్కడున్నావు, డాడీ ఎక్కడున్నాడు, మమ్మీ ఎక్కడున్నావు అని వెతుకుతుంది. చాలా దూరం వెళ్ళింది. వెళ్ళేటప్పుడు కల్లా అక్కడ ఒక చెట్టు కింద ఒక బుజ్జి ఏనుగు పిల్ల ఉంది. చాలా చిన్నదర్రా పాపం, 1 వారం రోజులు పిల్ల. చక్కగా తొండం పైకెత్తి మమ్మీ డాడీ, మమ్మీ డాడీ ఆకలి, మమ్మీ డాడీ ఆకలి అంటుంది. పాపం చింపాంజీ పిల్ల ఆగింది. ఏ ఏనుగు, ఏంటి అలా అరుస్తున్నావు, అలా మూలుగుతున్నావేంటి అంది. మా మమ్మీ డాడీ ఏరి చూసావా నువ్వు అంది ఏనుగు పిల్ల. అయ్యో నేను చూడలేదే, మేబీ మీ మమ్మీ డాడీని కూడా వాళ్ళు బొల్లేసి పట్టుకొని తీసుకెళ్ళిపోయి ఉంటారు. అంటే మీ మమ్మీ డాడీ కూడా లేరు, మా మమ్మీ డాడీ కూడా లేరు అంటే అయ్యో నాకు ఆకలేస్తుంది, నన్ను ఇప్పుడు ఎవరు చూస్తారు అని ఏనుగు పిల్ల ఒకటే ఏడుస్తుంది. చింపాంజీ మంచిది కదా, ఏం చేసింది, ఏమి బాధపడబాక, నేను నిన్ను పెంచుకుంటానులే, దా నాతో రా అని చెప్పింది. చిన్న ఏనుగును చక్కగా తీసుకెళ్ళింది. బుజ్జి ఏనుగు గునగున నడుచుకుంటా చింపాంజీ వెంట వెళ్ళింది. గుంపు దగ్గరికి వచ్చారు. ఏయ్ ఏంటే నువ్వు ఏనుగుని ఎందుకు తెచ్చావు అంది పెద్ద చింపాంజీ. అంటే చూడత్తా, పాపం వాళ్ళ అమ్మా నాన్నని కూడా మరి మనుషులు తీసుకెళ్ళిపోయారు సర్కస్ వాళ్ళు, ఏం చేస్తాను, నేను దీన్ని పెంచుకుంటాను అత్త. అంటే పిచ్చే కింద ఏనుగుని ఎవరన్నా పెంచుకుంటారా, ఎంత తిండి తింటుందో తెలుసా నీకు అంటే పోనీలే అత్త, నేను కష్టపడతానులే, ఎలాగో ఒకలాగా తిండి తీసుకొచ్చి ఇస్తానులే అత్త, ప్లీజ్ అత్త నేను పెంచుతాను అత్త అంది. అంటే సరే నువ్వు ఎవరి మాట అన్నా వింటావా, సరే నీ ఇష్టం వెళ్ళు పెంచుకో అంది. పాపం చింపాంజీ రోజు బోల్డన్ని పండ్లు, బోల్డన్ని ఆకులు, బోల్డన్ని వెదురు కొమ్మలు తీసుకొచ్చి ఏనుగు పిల్లకి పెట్టి 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 1-2 సంవత్సరాలకి ఏనుగు పెద్దదైపోయింది అన్నమాట. చాలా పెద్దగా అయిపోయింది. ఇంకా ఏనుగుకి చింపాంజీలన్నిటికీ చక్కగా స్నేహం కుదిరిపోయింది. అలా ఉంటుండగా ఒకరోజు ఒక నల్ల చిరుత వచ్చింది ప్రక్కన అడవి నుండి. చాలా నల్లగా, చాలా ఘోరంగా ఉంది. దాన్ని చూస్తే చాలా భయం వేస్తుంది. రాత్రిపూట అయితే అసలు అది కనిపించని కూడా కనిపించదు అన్నమాట. దానికి చింపాంజీలంటే చాలా ఇష్టం. ఏం చేసింది, రాగానే చూసింది, అబ్బా ఎంత పెద్ద గుంపు ఉంది అడవిలో చింపాంజీలు, వీటిని నేను రోజుకోదాని చెప్పుని తినేస్తాను. పాపం
రాత్రిపూట కొమ్మల మీద చీకట్లో నిద్రపోతున్న చింపాంజీని పట్టేసుకుంది. శుభ్రంగా తినేసి బజ్జుంది. తెల్లవారు ఇంకో చింపాంజీ. ఇంకా చింపాంజీలకి భయం వేస్తుంది. ఓరు దేవుడా, ఏమైంది, ఎవరు మనల్ని తినేస్తున్నారు ఇలాగా, ఏంటవుతుంది అనుకుంటున్నాయి. ఎవరికి తెలియడం లేదు. అయితే ఒకరోజు సడన్గా ఒక చింపాంజీ చూసింది. రాత్రిపూట చీకట్లో కలిసిపోయి నల్ల చిరుత వచ్చి ఆ చింపాంజీని తింటం చూసింది. వెంటనే అన్నీ డిస్కస్ చేసుకున్నాయి. ప్రొద్దునే ఏనుగుని పిలిచినాయి. ఏనుగు, ఇట్లా అయింది, ఏం చేయమంటావు అన్నాయి. అనగానే ఏనుగేం చేసింది, ఏం చేయగలం మనం, చిరుతనైతే మనం చంపలేమే, చూద్దాం, నేను వెళ్ళి శాంతియుతంగా మాట్లాడొస్తాను అంది. అనేసి ఏం చేసింది, ఏనుగు తెల్లవారు వెతుక్కుంటా వెతుక్కుంటా వెళ్ళింది. చక్కగా రాత్రి కడుపు నిండా తినిందేమో, కొమ్మ మీద కాళ్ళు బార్ షాపుకో నిద్రపోతుంది చింపా నల్ల చిరుత. ఏనుగెళ్ళింది, చిరుతబావా చిరుతబావా అని పిలిచింది. ఏంటి, వాట్ హ్యాపెండ్, ఎందుకు నన్ను నిద్ర డిస్టర్బ్ చేసావు అంది చిరుత. అంటే ఏనుగు చెప్పింది, నువ్వు ఈ పని చేయటం ఏమన్నా బాగుందంటే, ఏం పని మిస్టర్ ఎలిఫెంట్, నేనేం చేశాను అంది. ఇలా చింపాంజీని తింటున్నావే, ఏమన్నా బాగుందా, పద్ధతిగా ఉందా అలా చేయటం, ఎందుకు అలా తినేస్తున్నావు అంటే, నాకు చింపాంజీలు అంటే నాకు ఇష్టం, నేను తింటాను, నా ఇష్టం, నీ దారే నువ్వు వెళ్ళు అంది చిరుత. అనగానే ఏనుగు వచ్చేసింది. అనుకుంది మనసులో, మనం చెబితే ఇది వినే రకం కాదు, దీన్ని యుక్తిని యుక్తితోనే జయించాలి అనుకుంది. అనుకొని చింపాంజీలకు వచ్చి చెప్పింది, ఇది మాటలతో వినే రకం కాదు అంది. మరి ఏం చేద్దాం అనుకున్నాయి. సరే నల్ల ఏనుగేం చేసింది, చిరుతపుల దగ్గరికి మళ్ళీ వెళ్ళింది. ఏదో మాట మాట కలిపింది. అలా 3 రోజులు వరుసగా వెళ్ళేటప్పటికి అవి 2 చక్కగా ఫ్రెండ్స్ అయిపోయాయి అన్నమాట. ఇంకా నల్ల చిరుత చెప్తుంది, ఏనుగు అన్ని సంగతులు చెప్తుంది, నాకు అదంటే ఇష్టం, నాకు అదంటే ఇష్టం, నాకు ఇదంటే ఇష్టం అని. నీకో సంగతి తెలుసా ఏనుగు బావా, నాకు మేక మాంసం అంటే చాలా ఇష్టం తెలుసా, కానీ దొరకనే దొరకదు, ఆ మేకలన్నీ ఆ ఊళ్ళోనే ఉండి చేస్తున్నాయి కదా, అడవిలోకి వస్తే తినేస్తాను అంది. అనగానే ఏనుగుకి, అవునా నీకు మేక మాంసం అంటే అంత ఇష్టమా అంది. అవును నాకు చాలా ఇష్టం అంది. ఏం చేసింది ఏనుగు, తెల్లవారి ఊరు చివరికి వెళ్ళింది, అడవి చివరికి. ఊరు కనిపిస్తుంది, అక్కడ మేకల కాపర్లు మందల కాపర్లు మేకలు కాసుకుంటున్నారు. చూసింది అక్కడ ఏముంది, అడవిలో చిన్న చిన్న జంతువుల్ని పడటానికి బోన్లు వేస్తున్నాయి అన్నమాట వాళ్ళ. రోజు అనుకుంటున్నారు. ఏనుగు వినింది, సింహాన్ని ఎలాగైనా పట్టాలి, సింహాన్ని పట్టాలంటే బోన్లో నల్ల మేక ఉంచుదాం, ఉంచితే మేక కోసం అని సింహం వస్తుంది, బోన్లోకి దూకుతుంది, దూకగానే బోన్ తలుపు మూసుకుపోద్ది, మూసుకుపోగానే ఏమవుద్ది, సింహం చక్కగా బోన్లో పడుతుంది అని వినింది ఏనుగు. ఆహా, చూసింది పెద్ద బోను పెట్టుంది, బోన్లో నల్ల మేక కట్టేసింది. వెంటనే ఏనుగుకి ఒక ఐడియా వచ్చేసింది. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది కదా, మార్చేసింది. ఏనుగు పరిగెత్తుకుంటా వెళ్ళింది. వెళ్ళి చిరుతబావా లెగు లెగు అంది. ఏంటంటే, నీకు గుడ్ న్యూస్ తెచ్చాను తెలుసా అంది. నాక, ఏంటబ్బా గుడ్ న్యూస్ చెప్పు సుమి అంది. ఏమి లేదు, రాత్రి అడవి చివర ఒక నల్ల మేకను చూశాను, చక్కగా ఒక చిన్న గదిలో ఆ మేకను పెట్టుంచారు తెలుసా, ఒక పంచి, నేను రాత్రి అడవిలో ఒక చివరికి వెళ్ళిపోయి మేకను తినేసేయంది. ఇదిగో చూడు ఏనుగు, నేను కానీ వెళ్ళాననుకో, మనుషులు నన్ను చూస్తారు, గుర్తుపడతారు, చంపేస్తారు. నేను వెళ్ళను, కానీ నాకు మాంసం తినాలని చాలా కోరికగా ఉంది. ప్లీజ్, నువ్వు నా ఫ్రెండు కాదు కదా, నా ఫ్రెండే కదా నువ్వు, నాకు హెల్ప్ చేస్తావా అని అడిగింది. ఓకే, దాందే ఉంది, నేను ఉందే దానికి. ఒక పని చెయ్యి, నేను అడవిలోకి వెళ్ళాననుకో, వెళ్తే ఏమవుద్ది, నన్ను చూసి మనుషులు పారిపోతారు, కాబట్టి నీకు సేఫ్టీ కోసమని నేను ఒక ఉపాయం చెప్పనా, నువ్వు నా తల మీద ఎక్కు, నేను తీసుకెళ్తా, చీకట్లో నువ్వు కనిపించనే కనిపించవు, నేను బోన్ దగ్గరికి రాగానే ఒక్క జంపుతో నువ్వు బోన్లోకి దూకేసేయి, దూకేసి మేకను తినేసేయి, తినేసి మళ్ళీ నా తల మీదకి ఎక్కు, ఇంకంతే, మనుషులకు నువ్వు కనిపించవు అని చెప్పింది. అంటే చిరుత ఏమనిందో తెలుసా, సరే కానీ మరి నిన్ను చూస్తే మనుషులు వదులుతారా, అంటే మనుషులు నన్ను దేవుళ్ళలాగా పూజ చేస్తారు తెలుసా, నన్ను తిన్నే తిండ్రు, నువ్వు ఒక పని చెయ్యి, నేను చెప్పింది నువ్వు చేసేయి అంది. అంటే సరే, చిరుత కళ్ళకంటుంది, రాత్రి ఎప్పుడు అవుద్దా, నేను ఎప్పుడు వెళ్ళి మేకను తింటానని తెక్కళ్ళు కనేసింది. సాయంత్రం అయింది, ఏనుగు తల మీద చిరుత ఎక్కింది. చక్కగా 2 చిన్నగా నడుచుకుంటా 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 అడవి చివరికి వచ్చే రాగానే ఏనుగు చెప్పింది, ఇంకాసేపు ఆగుదామంది. సరే కాసేపు ఆగిని, అర్ధరాత్రి అయింది, మేక అరుస్తుంది, మే మే నరుస్తుంది. చక్కగా ఏమైంది, ఏనుగు చిరుత పులిని తల మీద కూర్చోబెట్టుకొని
ఆ మేకల బోన్ దాకెళ్ళింది. వెళ్ళి, చిరుతమామ నేను చంపనగానే దూకేయంది. చిరుత, ఓకే నేను రెడీ అంది. ఏనుగు 1, 2, 3 చంప నరిసింది. అంతే సర్రమని చిరుతల్లి బోన్లో దూకేసింది. బోను తలుపు టక్కమని మూసుకుపోయింది. అంతే ఏనుగు వెనక్కి తిరిగి చూడకుండా అడవిలోకి వచ్చేసింది. తెల్లవారింది, మనుషులు వచ్చారు. ఏమైంది, బోన్లో ఎవరున్నారు? మన నల్ల చిరుత గారు ఉన్నారు. చూశారు మనుషులు, అరే పులి కోసం పెట్టిన బోన్లో చిరుత పడిందే. పోనీలే, నల్లగా అందంగా ఉంది చిరుత, దీన్ని మనం సర్కస్కి అమ్మేసుకుందాం అనుకున్నారు. తీసుకొని వెళ్ళి అమ్మి పాడేశారు. ఇంకేముంది చూసారా పిల్లలు, ఇంకేంటి, చక్కగా ఏనుగు చిరుత పులి పీడ వదిలించుకొని వచ్చేసింది. చింపాంజీలన్నీ ఏనుగుని చాలా మెచ్చుకున్నాయి అన్నమాట. ఇంకా తర్వాత అన్ని జంతువులు హ్యాపీగా హాయిగా ఉన్నాయి అన్నమాట. కథ నచ్చిందా పిల్లలు? బాగుందా మరి కథ? చూసారా, తెలివిని తెలివితోనే జయించాలన్నమాట, యుక్తిని యుక్తితోనే జయించాలి. టిట్ ఫర్ ట్యాట్ అన్నమాట. నల్ల చిరుత ఎలా మోసం చేసి వీటన్నిటిని తినేస్తుంది కదా, వద్దనలేదు, మాట కూడా వినకుండా. కానీ ఏనుగేం చేసింది, తెలివి ఉపయోగించింది, ఒక పథకం పన్నింది. పన్నేసి ఏం చేసింది, చక్కగా చిరుత పీడ వదిలించుకుందన్నమాట. తెలివిని మీరు కూడా ఏ పనైనా తెలివితో ఆలోచించి చేయాలి. అర్థమైందా పిల్లలు? కథ నచ్చిందా? మరి నల్ల ఏనుగు తల మీద నల్ల చిరుత ఎందుకు ఎక్కిందో ఇప్పుడు మీకు తెలిసింది కదా. మీ ఫ్రెండ్స్ అందరికీ ఇట్టే చెప్పేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక కొత్త కథ సుమన్ మీ ముందుకు వస్తుంది. యూకి కూడా బాయ్ చెప్పండి, చెరిగడ మాట విని బజ్జండి. బాయ్ పిల్లలు. హలో ఫ్రెండ్స్, కథ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే కథ ఫస్ట్ మీరే వినాలంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఫటాఫట్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.